తుమ్ములు రావడానికి ప్రాణాయామ యోగా ముఖ్యంగా తుమ్ములు దేంతో వస్తూ ఉండయి ఎందుకు వస్తూ ఉండే అని తెలుసుకోండి. ఏదైనా అలర్జీ ఉంటే దుమ్ము గిమ్ము ఉంటే దానికి కొంచెం దూరంగా ఉండండి. ముఖ్యంగా ప్రాణాయామ యోగా చేస్తే తుమ్ములు బాగా తగ్గుతాయి. నాకు హెవీగా ఉన్నింది ఇప్పుడు గత 10 ఏళ్ళ నుంచి నో ఇష్యూస్. వాలంటీర్ చేయాలనుకునే వాళ్ళందరూ ప్లీజ్ కాంటాక్ట్ డాక్టర్ పూర్ణ ప్రభాత్. ఆ నెంబరు పెట్టండి ఇప్పుడు ఎవరన్నా పూర్ణ ప్రభాత్ వాలంటీర్స్ కాంటాక్ట్ అని పూర్ణ నెంబర్ పెట్టండి అమ్మా. టాన్సిల్స్ చాలా మంచిదబ్బా. టాన్సిల్స్ ఆపరేషన్ చేయించొద్దు. ఫ్యాటీ లివర్ ఉండేవాళ్ళు మీరు రైస్ గోధుమలు ముఖ్యంగా తగ్గించేయాలి. రిఫైండ్ ఆయిల్ చక్కెర కేకులు ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించేయాల. టాన్సిల్స్ యాక్టివ్గా ఉండే టాన్సిల్స్ చాలా మంచిది అని మీకు అప్పుడప్పుడు అంటే ఫస్ట్ సైనికులు టాన్సిల్సే. మీ నోట్లో నుంచి ఏదన్నా బ్యాక్టీరియా వైరస్లు ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ టాన్సిల్సే ఫైట్ చేస్తాయి. ఎక్కువసార్లు టాన్సిలైటిస్ వచ్చి ఇన్ఫెక్షన్ వస్తూ ఉందంటే అప్పుడు మీరు ఇమ్యూనిటీ తగ్గింది అని అర్థం. పాపం దాని మీద ఎక్కువ లోడ్ పడతా ఉంది ఇది. సో టాన్సిలైటిస్కి ఆపరేషన్ చేయించకూడదు. మీరు దాన్ని మీరు ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకునేదానికి జీవన విధానాన్ని మార్చుకొని మీ ఆర్గాన్స్ దేన్ని ఆపరేషన్ చేసి తీసేయద్దు. దట్ ఇస్ వెరీ రాంగ్. ఇంక్లూడింగ్ ఎనీ స్మాల్ ఆపరేషన్స్ ఏదైనా కానీ అపెండిక్స్ కానీ ఇంకా ఏదైతే చెప్తారు ఏదో ఆపరేషన్ అపెండిక్స్ చేస్తున్నాను అన్నీ చేయకూడదు. బాడీలో ఏ పార్ట్ కూడా అనవసరంగా ఉండదు. నేచర్ దగ్గరగా ఉండండి. ఇట్ విల్ టీచ్ యూ. ఫ్యాటీ లివర్ వాళ్ళు యానల్ ఫిషర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్కే చాలా తగ్గిపోయినాయి. సో మీరు ఫుడ్ మార్చాలి. రైసు గోధుమలు రీఫైండ్ ఆయిల్ చక్కెర మైదా నాన్ వెజిటేరియన్ చికెన్లు గికెన్లు అన్నీ ఇవన్నీ నిలిపేస్తే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఒక నెల నిలిపేసి చూడండి. ఇప్పుడు ఎట్లా ఇంట్లోనే ఉండరు. మంచిగా సాంబార్తో ఇడ్లీ కొర్రపిండితో దోశ అండుకూరల రవ్వతో ఉప్మా ఆరికల రైస్తో పులిహార ఇంకా ఏమేమో చాలా చేయొచ్చు చూడండి అబ్బా. బాగా టేస్ట్గా వేడిగా చేసుకుని ఇంట్లో ఒక వారం తిని చూడండి. ఒక వారం మీ ఫుడ్ డైట్ని మారిస్తే చక్కని వెలిగినట్లు మీ బ్రెయిన్లో లైట్ వెలుగుతుంది. మీ తర్వాత నేను చెప్పనక్కర్లేదు ఏం చేసుకుంటే బెటర్ ఏమని. అన్ని యూట్యూబ్లోనే ఉన్నాయి. మీరు అందరూ మొదలుపెట్టి చేసుకోవచ్చు. నేను రన్నింగ్ చేసే టైంలో రన్నింగ్ ఏం పరిగెత్తి సినిమాలో మహేష్ బాబు పరిగెత్తమని చెప్పట్లా. కొంచెం మీ హార్ట్ లంగ్స్ మీరు ప్రాణాయామ చెమట పట్టినట్లు సూర్య నమస్కారాలు చేస్తే కూడా హార్ట్ పంపింగ్ అవుతుంది కదా. రన్నింగ్ ఈజ్ ద నెంబర్ వన్ ఎక్సర్సైజ్. రన్నింగ్ అంటే నేను చెప్పేది అథ్లెట్స్ లాగా పరిగెత్తేది ఏం అవసరం లే. కొంచెం పరిగెత్తండి, చిన్నగా పెంచండి. యంగ్స్టర్స్ కొంచెం గట్టిగా పరిగెత్తినా పర్వాలే, ఏం కాదు. మీ ఎముకలు గట్టిపడాలంటే మీకు ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉండాలంటే ఎండలో నడవడము పరిగెత్తడము చేయాలి. పరిగెత్తే చేసేవాళ్ళు నడిచేది చాలా ఈజీగా ఉంటుంది. నడిచేది చేసేవాళ్ళు కూర్చొని చేయగలరు. సో ఇంకొంచెం హార్డ్ పని చేయాలి. మనం చేసే దానికంటే ఇంకొంచెం హార్డ్ పని చేయాలి. సీడ్స్ డిస్ట్రిబ్యూషను ప్రకృతి ఉన్న ప్రోడక్ట్స్ ఎవరికన్నా మీరు షాపులు పెట్టాలా, అవి మీరు ఏమైనా మార్కెట్ చేయాలా అనుకునే ఉద్దేశం ఉంటే మీరు ప్రకృతి వనం ఇంకోసారి పెట్టండి. కాంటాక్ట్ నెంబర్స్ గంగులప్పది కావ్య అది ఇవ్వండి. అది ప్రకృతి వనం అడ్రస్ అది పెట్టేస్తే వాళ్ళు ఫోన్ నెంబర్ తీసి ఫోన్తో మాట్లాడండి. అది ఒక షాప్లాగా లేకుండా ఎడ్యుకేషన్ సెంటర్లాగా ఉండాలి. ఎవరైనా ప్రకృతి వనం ప్రోడక్ట్స్ పెట్టండి, ఏమైనా చేయండి. మీరు ఏదైనా బిజినెస్ చేస్తే కూడా అది ఎడ్యుకేషన్ సెంటర్లాగా ఉండేట్లుగా చూసుకోండి. వాళ్ళు వచ్చేవాళ్ళు కస్టమర్లందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మీరు హార్ట్ఫుల్గా ఉంటే మీ బిజినెస్లు బాగానే జరుగుతాయి.